ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక గడ్డు కాలంలో ముందుకు వెళ్తుందా లేదంటే చాలా కష్టాలని ఎదుర్కొంటుందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అంటే పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరిగితే ఎలా గట్టెక్కాలి ఎలా బయటపడాలి ఎలా విజయం సాధించాలి అనే దాని మీద ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఒక పక్క ప్లాన్ రెడీ చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనేది తాజాగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అది ఏంటి అంటే ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అనేది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలి అంటే స్థానికంగా ఉన్న సమస్యల మీద అలాగే స్థానికంగా ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం అలాగే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉంటారో కార్యకర్తల స్థాయి నుంచి వాళ్ళందరినీ బలోపేతం చేయడం ఎలాగ ప్రచారాస్త్రాలు సంధించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రచారంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీదే చర్చించడానికి ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేస్తున్నారంట ఆ కమిటీ కూడా ఎంపీ గల్లా జయదేవ్ గారు జయదేవ్ గారి నేతృత్వంలో ఇక ఏర్పాటు చేయాలి అనేది చంద్రబాబు గారు ఒక ప్లాన్ వేశారు అనేది అంటే ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు ఏంటి అనే కార్యాచరణ అంతా త్వరలో బయటపెట్టే అవకాశం ఉంది కానీ కమిటీ ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అనే దాని మీద మాత్రం ఈ కమిటీ ద్వారా కొన్ని సూచనలు అయితే పంపిస్తారు తెలుగుదేశం శ్రేణులకి అనేది అయితే దీనికి సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేతలతో కూడా ఇప్పటికే చర్చించారంట చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క గల్లా జయదేవ్ గారికి ఒక కీలక బాధ్యతలు అప్పు ఉంటుంది ఆయన నేతృత్వంలోనే కమిటీ వేస్తున్నారు కాబట్టి అదే సమయంలో అమరావతి అంటే గుంటూరు ఎంపీ కాబట్టి ఆయన అమరావతి ప్రాంతానికి చెందిన నాయకుడు కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టినట్టు ఉంటుంది అనేది మరొక ఐడియా అలాగే కాస్తంత ఈ మధ్య కాలంలో గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ చేసి ఆయనకి తాంబోలు ఇచ్చినట్టు అవుతుంది ఒక పెద్దపేట వేసినట్టు అవుతుంది అనే ఆలోచనలో కూడా చంద్రబాబు గారు ఈ తరహా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏం ఏంటి చూడాలి అలాగే ఇదే కమిటీ రేపు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా చర్చించే అవకాశం ఉందంట అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఈ కమిటీ ద్వారా తెలుగుదేశం పార్టీ గట్టును పడుద్దా లేదా కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి